ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎంతోమంది మనుషులు సాధారణ జీవితం జీవిస్తూ గొప్ప వ్యక్తులుగా మారారు. దేవుని ఆశీర్వాదం వల్ల, దేవుని యొక్క కృప వల్ల, దేవుని యొక్క దీవెన వల్ల వారందరూ గొప్ప వ్యక్తులుగా మారబడ్డారు. మనం పరిశుద్ధ గ్రంథంలో చూసుకున్నట్లయితే సాదాసీద వ్యక్తులు గొప్ప వ్యక్తులుగా మారబడ్డారు. అబ్రహామును చూసుకున్నట్లయితే వారు ఒక ప్రదేశంలో నిలకడగా ఉండక పలు ప్రదేశాలు వారి యొక్క జీవనానికి తిరుగుతూ ఉండేవారు. అలాంటి వ్యక్తిని విశ్వాసపు తండ్రిగా మార్చారు దేవుడు. దావీదును చూసుకున్నట్లయితే సాదాసీద గొర్రెల కాపరి, కానీ మహారాజుగా ఆయన్ను అభిషేకించారు దేవుడు. యోసేపును చూసుకున్నట్లయితే జైలులో బందీగా ఉన్న వ్యక్తి ఒక దేశానికి ప్రధానమంత్రిగా అవబడ్డారు. హోషేయను చూసుకున్నట్లయితే ఆయన యొక్క వివాహంలో విఫలమయ్యాడు, కానీ ఒక గొప్ప ప్రవక్తగా మారబడ్డాడు. ఏలియాను చూసుకున్నట్లయితే విశ్వాసపు ప్రవక్తగా దేవునికి అనుగుణంగా జీవించాడు. అలా మనం ఎస్తేర్ను చూసుకున్నట్లయితే ఎస్తేరు కూడా ఒక అనాథ, కానీ ఒక దేశానికి రాణిగా మార్చారు దేవుడు. బాప్తిస్మా యోహానును చూసుకున్నట్లయితే దేవుని రాకడకు ముందు బాటను సిద్ధం చేయటానికి ఎన్నుకున్న వ్యక్తి ఈ బాప్తిస్మా యోహాను. అలా శిష్యులను కూడా దేవుడు ఎన్నుకున్నాడు. వాళ్ళు సాదాసీదా పనులు చేసుకుంటూ, చేపలు పట్టుకుంటూ, కొంతమంది పన్ను వసూలు చేసుకునేవాళ్ళు, కొంతమంది చేపలు పట్టుకునేవాళ్ళు, కొంతమంది ఇతర పనులు చేస్తూ ఉండేవారు. కానీ వారిని ఎన్నుకొని శిష్యులుగా మార్చి అందరికీ సువార్త బోధించే శక్తిని, ధైర్యాన్ని వాళ్ళకందరికీ దయచేశాడు దేవుడు. ఎంతోమంది పునీతులను దీవించి ఆశీర్వదించి వారు వేరే మార్గంలో వెళ్ళిపోయినా కానీ, పాపం చేసినా కానీ వారిని మరలా దేవుని చెంతకు చేర్చుకొని వారిని గొప్ప పునీతులుగా మార్చారు దేవుడు. మనం కూడా దేవునికి అనుగుణంగా విశ్వాసంగా జీవించినట్లయితే మనం కూడా ఒక గొప్ప వ్యక్తులుగా, లోకం విషయంలో కాకపోయినా కానీ దేవుని విషయంలో మనం ఒక గొప్ప వ్యక్తిగా మారబడతాం. అందుకని మనం ప్రతినిత్యం మన యొక్క మనస్సును శుభ్రపరచాలి, దేవునికి అనుగుణంగా జీవించాలి, దేవుని యందు విశ్వాసం ఉంచి జీవించాలి, దేవుని యందు నమ్మకం ఉంచి జీవించాలి, సదా ప్రార్థన చేయాలి. అప్పుడు మనం కూడా గొప్ప వ్యక్తులుగా మారబడతాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీకోసం, మీ అందరి కోసం ప్రతినిత్యము నేను ప్రార్థన చేస్తూ ఉంటాను. ప్రతిరోజు దివ్యబలి పూజలో కూడా ప్రార్థన చేస్తూ ఉంటాను. మీ అందరి అవసరాల కోసం, మీ అందరి బాగోగు కోసం నేను ప్రార్థన చేస్తూనే ఉంటాను. నా కోసం కూడా మీరు ప్రార్థన చేయండి. ఇంకా కథోలిక వీడియోలు చూడాలనుకున్నట్లయితే ఈ యొక్క ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆమెన్. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమెన్.